హాయ్ వోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లు ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్ షార్ట్ కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జేఎన్ కే టూ వన్ బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి దాని గురించే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఒక అప్డేట్ వచ్చింది సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో వాళ్ళు డౌట్స్ పెట్టండి ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్కి సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక టూ వన్ బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడితే ఇందుట్లో ఆర్ ట్వంటీ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు ఆర్ ట్వంటీ సప్లీ వాళ్ళు ఉన్నారు ఆర్ నైన్టీన్ సప్లీ వాళ్ళు ఉన్నారు ఆర్ సిక్స్టీన్ సప్లీ వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పటికీ చాలా అప్డేట్స్ ఇచ్చాను అయితే ఈ అప్డేట్ వచ్చేసరికి ఇక ఫైనల్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఏవైతే ఉన్నావో ఇవి ఎప్పుడో కంప్లీట్ అవ్వడం జరిగింది నేను క్రితం అప్డేట్ చెప్పినప్పుడు మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ అని జరుగుతూ ఉన్నదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది చెప్ చెప్పడం జరిగింది అయితే మార్క్స్ ఎంటరింగ్ అయితే జరుగుతూ ఉన్నది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు అయితే ఈ పేపర్ వాల్యూషన్ గురించి మాట్లాడబోయే అయితే రిజల్ట్స్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ రోజు కానీ అంతకన్నా ముందే కానీ ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది మొత్తానికైతే ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ లోపు మీకు ఈ రిజల్ట్ అనేది డిక్లేర్ అవుతుంది అయితే ఇంతకుముందు వచ్చేసరికి బీఫార్మ్సీ త్రీ వన్ త్రీ టూ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయినాయి అయితే పోల్ కండక్ట్ చేశాను పేపర్ వాల్యూషన్ ఎలా జరిగింది అయితే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చా ఈజీ ఐ పాస్ టఫ్బర్ ఐ పాస్ మీడియం ఐఫెల్డ్ అనేవి టెలిగ్రామ్లో పెట్టాను పోలు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను పోలు అయితే ఎక్కువ శాతం వచ్చేసరికి ఈజీఐ పాస్డ్ అనే పెట్టారు అయితే మీకు టూ వన్ బీటెక్ వచ్చేసరికి నేను చెప్తున్నాను కోర్ సబ్జెక్టు ఒకటి మాత్రం స్ట్రిక్ట్గా జరుగుతుంది పేపర్ వాల్యూషను మీకు ఏదన్నా మ్యాథ్స్ ఇలాంటిది ఉన్నట్టయితే అది కూడా కొంచెం స్ట్రిక్ట్గా జరిగేదానికి ఛాన్స్ ఉంది మిగతా సబ్జెక్టులన్నీ కూడా పేపర్ వాల్యూషన్ అయితే ఈజీగానే జరిగింది అయితే మార్క్స్ ఎంటరింగు మరి అయిపోయినట్టయితే ఈ వీక్లోనే ఈ రిజల్ట్ అనేది ఈ త్రీ వన్తో పాటు కానీ త్రీ టూతో పాటు కానీ డిక్లేర్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంది సో ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే టూ వన్ బీటెక్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో రిజల్ట్స్ వస్తే నేను వీడియో చేసి మీకు ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను పోల్ కూడా కండక్ట్ చేస్తా ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ